అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కొండాపూర్లో ఉన్నాము. మనకి ఇక్కడ ఒక 4 BHK అనేది సేల్కి వచ్చింది, మీరు చూడవచ్చు. ఇవి యాక్చువల్గా ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయి. మీకు ఇక్కడ చూస్తున్నారు, ఇటు సైడ్ ఈస్ట్ ఆఫ్ ఫ్లాట్, వెస్ట్ ఆఫ్ ఫ్లాట్ ఉంటుంది. మీకు అక్కడ స్టేర్ కేస్ అనేది ఉంది. ఇదంతా కామన్ ఏరియా. మీకు ఇక్కడికి వచ్చాక ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. ఇది వచ్చేసి మీకు లిఫ్ట్. మనకు ఫ్లాట్ వచ్చేసి ఇది చూడవచ్చు మీరు. ఎంట్రన్స్ 3000 స్క్వేర్ ఫీట్ అబోవ్ ఉన్న వాళ్ళే ఈ ఫ్లాట్ అనేది చూడండి. కొండాపూర్ ఏరియాలో 3000 స్క్వేర్ ఫీట్ అబోవ్ స్క్వేర్ ఫీట్ సైజులో చూస్తున్న వాళ్ళు ఈ ఫ్లాట్ చూడవచ్చు. ఓకే, మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఫేసింగ్ వచ్చేసి మీకు ముందే చెప్తున్నాను. వీళ్ళైతే దీన్ని సౌత్ ఫేసింగ్గా, మనకి మెయిన్ డోర్ అనేది సౌత్ ఫేసింగ్ పెట్టుకున్నారు. ఓకే, ఇది సౌత్ ఫేసింగ్ చూడండి. చూస్తున్నాం ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫ్లాట్ అంతా మీకు గ్రానైట్ అనేది మార్బుల్స్తోనే మొత్తం మీకు ఫ్లోరింగ్ అనేది చేశారు. మనకి ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది షూ ర్యాకు, చెప్పుల స్టాండ్ ఇచ్చి మనకు సిట్టింగ్ అనమాట. ఇలా కూర్చొని షూ వేసుకునేటప్పుడు ఇల్లు సెట్ చేసుకున్నారు. ఫ్లాట్ అయితే సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్ పెట్టుకున్నారు, మీకు క్లారిటీగా చెప్తున్నా. మళ్ళీ మీకు టైం వేస్ట్ కాకూడదని ఆ సౌత్ ఫేసింగ్ ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళే మీకు ఇటు చూసినట్టయితే ఇక్కడ వుడ్ వర్క్తో ఇలా చేయించారు పార్టివేషన్ లాగా. మరి ఇక్కడ చూడండి, మీకు ఇది సిట్అవుట్ ఏరియా. చాలా బిగ్ సిట్అవుట్ ఏరియా అనేది ఇచ్చారు ఇల్లు చూడండి. ఇక్కడ మీకు ఎదురు ఇటు వచ్చేసి టీవీ స్టాండ్ ఉంటుంది. ఓకే, మీకు అక్కడ డైనింగు, సైడ్లో ప్రేయర్ గది, మీకు ఆ లెఫ్ట్ సైడ్ బాల్కనీ ఉంటుంది, ఇటు సైడ్ ఇక్కడ ఒక బెడ్రూము, దానికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్, ప్లస్ మన దాన్ని కామన్గా అటాచ్గా 2 వాడుకోవచ్చు అటు కిచెన్. ఓకే, పిన్ టు పిన్ అనేది మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మీకు ఇటు సైడే 3 బెడ్రూమ్స్ అనేది లెఫ్ట్ సైడే మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎవరు ఉండట్లేదండి, ఫ్లాట్ అనేది ఖాళీగా ఉంది. మొత్తం వీళ్ళంతా సామాన్లు మొత్తం పెట్టుకున్నారు ఈ బెడ్రూమ్ వరకు మొత్తం. ఇలా మెటీరియల్ లాంటి సామాన్లు ఏమున్నాయి, చైర్స్ కానీ మీరు చూడవచ్చు. మీకు అక్కడ కబోర్డ్స్, ఇక్కడ కబోర్డ్స్, మీకు ఆ డోర్ కనపడుతున్న డోర్ వచ్చేసి దీనికి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇది బెడ్రూము. ఓకే, ఇది బెడ్రూము. వీళ్ళ ఆఫీస్కి సంబంధించిన సామాన్లు, చైర్స్ కూడా మొత్తం ఇక్కడ స్టోర్ చేసుకున్నారు. ఓకే, దీంట్లో వీళ్ళు ఒక జిమ్ రూమ్ కూడా దీన్ని క్రియేట్ చేసుకున్నారు, మీకు అది కూడా చూపిస్తా. మీకు ఇక్కడ వచ్చినట్టే స్ట్రైట్లో ఇక్కడ ఒక విండో అనేది ఇచ్చారు, మీకు ఇక్కడ కూడా ఒక విండో అనేది ఇచ్చారు. ఇలా చూసినట్టయితే ఇక్కడ చూడవచ్చు మీకు ఆ స్ట్రైట్లో ఉన్నది జిమ్ రూమ్ చేసుకున్నారు దాన్ని. అది ఒక బెడ్రూమే, దాన్ని జిమ్ రూమ్ చేసుకున్నారు వీళ్ళు. ఇది ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఇది చూడండి. మనం ఇలా ఎంటర్ అవుతాం. ఎంటర్ అయినప్పుడు మనకి ఈ రైట్ సైడ్లో ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ అనేది ఉంది చూడండి. ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. మీకు ఇక్కడ చూసినట్టయితే హ్యాండ్ వాష్ ఇచ్చారు, కింద స్టోరేజీ. ఓకే, ఇక్కడ మిర్రరు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడండి. అక్కడ కబోర్డ్స్. ఓకే, ఫ్లాట్ ఎలా ఉందో మ్యాక్సిమం అంటే వుడ్ వర్క్ ఫర్నిచర్ ఈ కార్డ్స్తో సహా ఇలాగే ఇచ్చేటట్టు నేను ఓనర్స్తో మాట్లాడతాను, మీకు ఎలా కావాలంటే అలా ఇస్తారు చూడండి. ఫ్లాట్ లొకేషన్ బాగుంటుంది అంటే ఈ ఏరియాలో ఇంత పెద్ద స్క్వేర్ ఫీట్స్ అవి దొరకటం అనేది అది మెయిన్. ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మిర్రర్ ఇచ్చారు, డ్రెస్సింగ్ మిర్రర్. అలాగే ఇక్కడ మీకు ఒక విండో కూడా ఇవ్వటం జరిగింది. ఇది హాల్లో నుంచి ఇటు వచ్చే విండో, మీకు అక్కడ విండో కర్టన్ ఇచ్చారు. ఓకే, మీకు డోర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి నీట్గా. మీకు ఇక్కడ ఒక విండో కూడా ఇవ్వటం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ కాకపోతే వీళ్ళు వచ్చేసి ఇలా జిమ్ రూమ్గా చేయించుకున్నారు. ఓకే చూడండి, వీళ్ళు జిమ్ రూమ్గా ఇలా చేసుకున్నారు, కాకపోతే ఇప్పుడు వాడట్లేదు. మీకు ఇక్కడ ఒక విండో అనేది ఉంది,
వెంటిలేషన్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది ఫ్లాటు. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ అండి. చూడండి, జిమ్కి సంబంధించిన అన్ని మెటీరియల్లు. ఇది పర్సనల్గా వాడుకున్నదండి, ఇన్ని మెటీరియల్ ఉన్నాయి కదండి. ఇది ఒక జిమ్ అందరికి ప్రైవేట్ అనుకోమాకండి, ఇది పర్సనల్గా వాడుకుంటుంది. ఇక్కడ మీకు బాల్కనీ చూడండి, ఇది బాల్కనీ. మీరు ఇక్కడ చూసినట్టయితే కబోర్డ్స్, ఈ కబోర్డ్స్లో కూడా చూడవచ్చు. మీకు ఇంకొక బెడ్రూమ్ అనేది ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ. ఓకే, మీకు అవుట్ సైడ్ ఒక విండో ఇచ్చారు. ఇదంతా మనం నీట్గా చేసుకుంటే మాత్రం కొంచెం వర్క్ అయితే ఉంది. ఇదంతా చేయించుకుంటే చాలా బాగుంటుంది ఫ్లాటు. ఫ్లాటు డిజైన్ చేసే విధానం అయితే బాగుంది. మీకు ఇక్కడ డోర్ అనేది క్లోజ్ చేశారు చూడవచ్చు అక్కడ. ఇది ప్రైవసీగా ఉంటుంది ఇక్కడ. ఇది లేదనుకుంటే ఇక్కడ మీరు మామూలు డోర్ కూడా, స్లైడింగ్ డోర్ లాగా కాకుండా డోర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇటు వచ్చేసి మనకి ఇక్కడ మిర్రర్ ఇచ్చారు చూడండి, చూసారా. ఈ మనకి ఈ డోర్ ఓపెన్ చేస్తేనే ఇప్పుడు మనం చూసిన బెడ్రూమ్ అనేది మనకు కనపడుతుంది. అలా క్లోజ్ చేసుకుంటే మీకు అది ప్రైవసీగా ఉంటుంది. మీకు అలా వద్దనుకుంటే కూడా మనకి మీకు మెయిన్ డోర్ లాగా గుమ్మం కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది బాల్కనీ. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఓకే, మనకి ఇది 4 BHK ప్లస్ ఇలా జిమ్ రూమ్ అనేది ఉంటుంది. దీన్ని కూడా మీరు బెడ్రూమ్గా చేసుకుంటే 5 BHK అవుతుంది, లేదంటే ఇది ప్రొజెక్టర్ రూమ్గా కూడా చేసుకోవచ్చు. దీన్ని ప్రొజెక్టర్ రూమ్గా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం వన్ సైడ్ అనేది చూసాము. ఇందాక మీరు ఇది చూసింది ఇది బెడ్రూమే, మీకు అక్కడ బ్యాక్ సైడ్ అది బెడ్రూమే మనం చూసింది. ఇప్పుడు ఇటు సైడ్ అనేది మనం కవర్ చేద్దాం. మనకి మెయిన్ డోర్ ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ 3 బెడ్రూమ్లు, ఒక జిమ్ హాల్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ ఏమి ఇచ్చారో చూద్దాం. మీకు ఇక్కడ కనపడుతుంది ఈ డోర్ అనేది, ఇది బెడ్రూము. ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు, ఇది బెడ్రూమ్ చూడండి, ఇది బెడ్రూమ్ అండి. అక్కడ మీకు విండో ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ కార్డ్స్ కూడా చూడవచ్చు ఎంత హెవీగా ఉన్నాయో. మీకు అది కబోర్డ్స్, ఇక్కడ మీకు మిర్రర్ చూడవచ్చు. డ్రెస్సింగ్ మిర్రర్ కానీ కబోర్డ్స్ కార్డ్స్ అనేది, ఈ కాట్ అనేది ఒక మ్యాచింగ్ టైప్లో తీసుకున్నారు ఇల్లు. ఓకే, ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్. ప్లస్ ఇది కామన్గా కూడా వాడవచ్చు అన్నమాట. ఇదే బాత్రూమ్ ఇటు సైడ్, మీకు ఇటు సైడ్ నుంచి మళ్ళీ దీనికి కామన్ డోర్ అనేది ఇవ్వటం జరిగింది. ఇది కామన్ డోరు. మళ్ళీ ఇలా వస్తే మనకి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ సింక్ అవుట్ ఇచ్చారు. ఇది మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాం. ఈ రైట్ సైడ్లో కిచెన్ ఉంటుంది, అది ప్రేయర్ గది, డైనింగ్, ఇది సిట్అవుట్ ఏరియా చూడవచ్చు. పెద్ద బిగ్ సిట్అవుట్ ఏరియా అనేది ఇచ్చారు మనకి. ఇక్కడ ప్లాట్ఫారం లాగా మొత్తం వుడెన్ టైల్స్ వేసి ఇలా ఇచ్చారు. మనం ఇందాక ఈ బెడ్రూమ్లోకి మనం ఇది ఎంటర్ అయింది. ఓకే, చూద్దామండి. ఇది వచ్చేసి మనకి ఇది కిచెన్ చూడండి. ఇది కిచెన్ చూడవచ్చు. ఇక్కడ మనకి హీటర్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి దీంట్లో. చిన్న చిన్న మైనర్ రిపేర్లు మొత్తం చేయించుకొని వస్తే దీంట్లో ఆల్మోస్ట్ గీజర్ మొత్తం, ఆల్మోస్ట్ బాత్రూమ్ గీజర్స్ కావచ్చు. మీరు ఇక్కడ కూడా చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ చిన్ని అన్ని పొయ్యి కావచ్చు. ఇది మనకు వచ్చేసి ఇక్కడ ఇది ఒక స్టోర్ రూమ్ ఇచ్చారు. దీని బ్యాక్ సైడ్ అనేది వాష్ ఏరియా చాలా పెద్దగా ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇది స్టోర్ రూమ్ లాగా ఇచ్చి ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా చూపిస్తాను. మీకు ఇక్కడ ఇవి
లోపల మనకి ఈ డ్రాలు కూడా బాగానే ఇచ్చారు చూడండి, ఇలా ఇచ్చారనమాట. లోపల అలా మూవింగ్ అయిపోతుంటాయి. స్టోరేజ్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఓకే, మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. ఓకే, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఫ్రిడ్జ్. మీకు ఇదైతే చాలా పెద్దది ఇచ్చారు వీళ్ళు, ప్రేయర్గా అది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వీళ్ళు డైనింగ్ అనేది సెట్ చేశారు. మీరేమన్నా కొన్ని మార్పులు చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక విండో అనేది ఒకటి ఇచ్చారు, దీన్ని అయినా రెన్యువల్ చేసుకొని మీరు మార్పులు చేసుకోవాలంటే మీకు నచ్చినట్టుగా కూడా చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం ఏమి లేదు. మీకు ఇక్కడ ఒక డోర్ ఇవ్వటం జరిగింది. ఇటు నుంచి మనం ఎంటర్ అయితే చూడండి, ఇది వాష్ ఏరియా ప్లస్ బాల్కనీ చాలా పెద్దగా ఇచ్చారు. మీకు ఇటు సైడ్ గ్రిల్ ఇవ్వటం జరిగింది. ఈ గ్రిల్ మీద ఇక్కడ మీరు మొక్కలు ఎన్ని గంటని మొక్కలు పెట్టుకోవచ్చు. బాల్కనీ చాలా స్పేసియస్గా ఉంది చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకే, ఇది అండి చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్. ఓకే, మళ్ళీ మనం డైనింగ్ ప్లస్ హాల్లోకి వచ్చాం. ఇది సౌత్ ఫేసింగ్ అండి, 4 BHK ప్లస్ జిమ్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది. 4 BHK ప్లస్ జిమ్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది. బిగ్ సీట్ అవుట్ ఏరియా మనకి ఇవ్వటం జరిగింది. ఓకే, ఇది డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. ఓకే, వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.